రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న నేరాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారాయన ధనార్జన రాజకీయ కక్షలే ధ్వేయంగా ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేస్తున్నారని మండిపడ్డారు మైనర్లపై దాడులు పెరిగాయని రాబోయేది తమ ప్రభుత్వమేనని ఎవరిని ఎలా లోపల వెయ్యాలో తమకు తెలుసన్నారు జగన్ ఒక్క మాట చెబితే వైసీపీ తప్ప ఇంకో పార్టీ రాష్ట్రంలో లేకుండా చేసే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో జరిగే అత్యాచారాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు